वेलकम टू फोकस चित्र कला ललित कलल अन्निंटिलोकी ललितमैंदी रंगुलतो भावालनु पलिकिंचे अपरूप कला चित्रं पूर्तवगाने आ चित्रकारुडु एंतटि भावोद्वेगालकु गुरी अवुताडो आ बोम्मनु चूसिन वारु सैतं अंतटि अनुभूतिनि पोंदुतारु अंतटि चित्रकलतो भारत कीर्ति पताकान्नि एगरवेसिन चित्रकारुडु राजा रविवर्म चित्रकारुडिगा आयनपै कोन्नि विमर्शलु उन्ना భారతీయ చిత్రకళను అట్టడుగు స్థాయికి తీసుకువెళ్ళిన ఘనత కూడా ఆయనదే. రాజా రవివర్మపై తీసిన సినిమాలు కూడా ఆయన గీసిన బొమ్మల్లాగే సూపర్ హిట్ అయ్యాయి. మహా చిత్రకారుడు రాజా రవివర్మపై రూపొందించిన స్పెషల్ ఫోకస్ మన బొమ్మ రవివర్మ. राजा रविवर्म भारतीय चित्रकलनु दश दिशला व्यापिंपजेसिन चित्रकारुडु आ रोजुल्लो आयन एं गीसिना संचलनमे भारतीय पुराण पुरुषुलु देवतलु कादु कादु साधारण अति साधारण मानवुलु सैतं रविवर्म कुंचलो ओदिगिपोयिन वारे रविवर्म गीसिन बोम्मले निजमैन देवुल्लु बैंग मन बोम्म చిత్రకళ మరే ఇతర కళలను ఆస్వాదించినా ఎంతటి మధురానుభూతి రాదు. భారతీయ చిత్ర సంపద ఇతర దేశాల చిత్రాలతో పోటీ పడడమే కాదు, వాటిని మించినదిగా ప్రపంచ ప్రఖ్యాతి పొందింది. మన చిత్రకళ ప్రపంచం నలుమూలలా విస్తరించడానికి మన చిత్రకారుల కృషి ఎంతో ఉంది. బొమ్మలకు భాషతో సంబంధం లేకపోవడం కూడా చిత్రకళను విశ్వవ్యాప్తం అవడానికి కారణమైంది. శతాబ్దాల క్రితమే భారతదేశంలో లలిత కళలు విరాజిల్లాయి. దీనికి మన దేవాలయాలే తార్కాణం. ఆ దేవాలయాలపై శిల్ప సంపద మన కళలను ప్రపంచానికి తెలియజేసింది. ఆ శిల్పాలు రూపొందడానికి ముందే ఇక్కడ చిత్రకళ మహాద్భుతంగా వెలసిల్లింది. దేశాన్ని పాలించిన రాజులంతా మన కళలకు పెద్దపీట వేసిన వారే. దేవాలయాల్లోనో గర్భగుడిలో మాత్రమే కొలువైన దేవుళ్ళు దేవతలు సామాన్యులకు చేరువ కాలేదు. దీనికి కారణం దేశంలో బలంగా ఉన్న వివక్ష. నిమ్న కులాలకు దేవాలయ ప్రవేశం నిషిద్ధమైన దేశంలో ఆ దేవుళ్ళు దేవతల ప్రతిరూపం కూడా తెలియలేదు. దేవాలయాలపై ఉన్న బొమ్మలను దూరం నుంచి చూసి అనుభూతి చెందడమే భారతీయ సమాజంలో ఎక్కువ మందికి లభించిన అవకాశం. దేశంలో వర్ణ వివక్ష, జాతి వివక్ష కొనసాగుతున్న కాలంలో రాజా రవివర్మ కుంచపట్టారు. ఆ కుంచతో ఆయన కేవలం బొమ్మలు మాత్రమే వేయలేదు, గుడిలో ఉన్న దేవతా విగ్రహాల ప్రతిరూపాలను వీధుల్లోకి తీసుకొచ్చారు. ఒక్క వీధుల్లోకే కాదు, దైవ రూపాన్ని కూడా చూడని లక్షలాది మందికి ఇవి ఆ రూపాలు అని చూపించారు. ఇలా చేశారు కనుకనే రవివర్మ గీసిన బొమ్మ మన బొమ్మ అయింది. రవివర్మ చేతిలో కుంచే విన్యాసాలే చేసింది. ఆయన గీసిన దేవతామూర్తుల బొమ్మలు భారతీయుల ఇళ్లలో కొలువుతీరాయి. లండన్ గురువు దగ్గర శిక్షణ తీసుకున్న రవివర్మ తన బొమ్మలను లండన్ నుంచి తీసుకువచ్చిన అచ్చు యంత్రంపై ముద్రించి అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చారు. అంతవరకు దేవుళ్ళు దేవతల ప్రతి రూపాలను చూడని వారికి ఈ బొమ్మలు నిజంగా దేవుణ్ణి చూసిన అనుభూతిని మిగిల్చాయి.